అందరి మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే మన ఎంపీ రఘునందన్ రావు గారు నిన్న సిద్దిపేటకు వచ్చి దుబాకకి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలను దుంపుకొని వచ్చి ఏదో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టినాడు. అయితే ఆయన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నేతలే పరోక్షంగా నన్ను గెలిపించినారని ఆయన రఘునందన్ రావణుడు చాలా అర్ధరహితం. బీఆర్ఎస్ నేతలు గెలిపించినారు అనే దానికి ఆయనే నిరూపించాలి. ఎందుకంటే ఆయనే ఒక ఇంతకుముందు దుబాక ప్రజలే చూస్తుండే ఆయన ఒక ఆయన ఎంపీ ఆ ఎంపీ పదవికి విలువ ఉండాలంటే ఆయన చేసే ఆరోపణ నిరూపించాలి. ఎవ్వరు కానీ రఘునందన్ రావును చూసి ఎవ్వరు ఓటేలే, మోడీని చూసి ఓటేలే. రాముని పుణ్యం, మాకు రాముడే నిలుచున్నాడు, మేము కాదు, మీరు ఓటేస్తే రామునికే ఓటేస్తారని చెప్పి ఏదో అక్షంతలు ఇచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టి అది మీరు రామునికే ఓటేస్తుర్రు మాకు ఓటేస్తలేరని చెప్పి గడప గడపకు అక్షంతలు వంచుకుంటూ మీరు భిక్షాటన చేసినారు. మా పార్టీ ఏమో అన్ని మతాలు అన్ని కులాలు కలుపుకొని బీద ప్రజలకు కడుపు నింపే పార్టీ, మాది మా మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ కాదు మా బీఆర్ఎస్ పార్టీ. నువ్వు రాముని పేరుతో గెలిచినావు గతంలో, ఏం చేయలే అప్పుడు కూడా, రాముడు అన్నో మోడీ అన్నో ఏం చేయలే. మీరు దుబాకల ఫోటోకాల్ లేకుండా చేస్తా అనుకున్నారు. నేను సిద్దిపేట ఫోటోకాల్ సంపాదించిన నీకు దుబాకల ఫోటోకాల్ ఇస్తే యువతకు రైతుకు అన్నీ చేస్తా, ఇక్కడ తెలంగాణలో కాకుంటే సెంట్రల్కి వెళ్ళి ఫండ్ చేస్తా అని గెలిచిన నీ ప్రోటోకాల్ చూసిర్రు దుబ్బాక ప్రజలు. రెండుసార్లు కర్రుగాల్సి వాతలు పెట్టిర్రు ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్, రెండుసార్లు కర్రుగాల్సి వాతలు పెట్టిర్రు. ఆ ఫోటోకాల్ ఏదో ఇక్కడ కూడా చూపించు, ఇక్కడ ప్రజలు కూడా నీకు మళ్ళీ ఖచ్చితంగా నీకు మంచి గుణపాఠం చెప్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రజలు బీజేపీ చేయలే, మాకు ఇక్కడ నిలుస్తున్న మా ప్రతిసారి మీరు భిక్షాట నడుపుకోకముందు ప్రతిసారి బీజేపీ శ్రేణులే ఇక్కడ బీఆర్ఎస్ చేస్తాయి, అది జగమగిన సత్యం, ప్రజలందరూ తెలుసు. మేము గెలవకపోవచ్చు, మేము బీజేపీ మీద ఓడిపోలే, రాముని మీద ఓడిపోయినాం అనుకుంటున్నాం. వెంకట్రామరెడ్డి గారు స్థలాలు తీసుకున్నారు అన్నారు, స్థలాలు తీసుకున్నారు అని నువ్వు ధర్నా చేసినావు, కోర్టుకు పోయినావు, ఎందుకో నిరూపించలేకపోయావు. ఇప్పుడు కొత్త పాట పాడుతున్నావు, ఆయన స్థలాలను తీసుకొనేమని ఆయన సొంతానికి ఉపయోగించుకున్నాడు అని నువ్వు ధర్నాలు చేసినావు, కోర్టుకు వెళ్ళినావు, నువ్వు కోర్టుకు వెళ్ళినావు కదా, ఎందుకు నిరూపించలేదు? ఏదో నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో అవమానం వేసి ఏదో మీడియా ముందు మాట్లాడి ఈ విద్వేషాలను రెచ్చగొట్టిపోతే ఇది దుబ్బాక ప్రజలు ఎట్లయితే రెండుసార్లు కరువుగా వాళ్ళు పెట్టారు. సిద్దిపేట ప్రజలు నువ్వేదో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టరు పెట్టాలి అని ఏదో నువ్వు విరవీగుతున్నావు కానీ అప్పుడు అందరు చూపిస్తారు. ఎందుకంటే వెంకటరామరెడ్డి ప్రాజెక్టులు చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి, ఇన్ని పంటలు పండుతున్నాయి. అనవసరంగా చేసిన ఉండంటే ఊకోరు దుబాకర్లో ఏం చేసిర్రో, ఈ ఒక్కసారి ప్రజలు రాముని కొట్లేసారు కాబట్టి నువ్వు రాముని పేరు చెప్పుకొని భిక్షాట చేసినావు కాబట్టి నిన్ను నీకు రాముడే చూస్తాడు, రాముడు చూడకుండా సిద్దిపేట ప్రజలు మాత్రం ఖచ్చితంగా నిన్ను ఎట్లా చేసిర్రో, దుబాక ప్రజలు ఎట్లా చేసిర్రో అంతకంటే ఎక్కువ చేసి నీకు నువ్వు నిరూపణ ఉన్నది. నువ్వు గతం నువ్వు అన్నది నిరూపించకుంటే మాత్రం మీరు నువ్వు మళ్ళీ సిద్దిపేటలు అట్లా ఎట్లా అడుగు పెడతావు? మా బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి నేను నా బీఆర్ఎస్ పార్టీ పట్టణం తరపున సిద్దిపేట పట్టణం తరపున